చూసేయండి ఎలా ఉందో. సో చాలా చిన్న బాల్కనీ విత్ గ్రిల్స్ వచ్చాయి అన్నమాట. ఇక్కడ కొంచెం పిజియన్ ప్రాబ్లం ఉంటుంది, సో దాట్స్ ద రీజన్ వై కొంచెం గ్రిల్స్ అన్ని పెట్టేసి క్లోజ్డ్ గా ఉంటుంది. సో దీన్ని కొంచెం యాంప్ అప్ చేసి మంచిగా కోజీ కార్నర్ చేయాలి అంటే నాకేమనిపించింది అంటే గ్రాస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో నేను ఫస్ట్ పర్చేస్ చేసింది నా బాల్కనీలోకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ గ్రాస్, అండ్ ఇది వచ్చేసరికి ఎక్కడ తీసుకున్నాను ఇట్స్ మెన్షన్ చేస్తాను. అండ్ నేను ఆర్టిఫిషియల్ గ్రాస్ యాడ్ చేసిన తర్వాత అయితే చాలా స్పేషియస్గా మంచిగా కనిపించింది నాకైతే చూడడానికి. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ ప్లాంట్స్ యాడ్ చేశాను మా ఇంట్లో, మాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించిందో, వెరీ ఫ్యూ బికాస్ ఐ డెంట్ వాంట్ టు క్లటర్ ఇట్ అప్ విత్ లాట్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో వెరీ ఫ్యూ కొన్ని ప్లాంట్స్తోని కొంచెం ఎలివేటింగ్గా చేశాను. సో చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో. అండ్ నేను నా బాల్కనీలో టూ సీటింగ్ అరేంజ్ చేశాను. దట్ ఈస్ వన్ ఒకటేమో ఐకియాలో తీసుకున్న చైర్, అండ్ కార్నర్లో చూసినారు కదా ఒక పూఫ్ యాడ్ చేశాను. అండ్ ఈ పూఫ్ వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ టూ పిల్లోస్ మా ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ, అవి పెట్టాను అనమాట. అండ్ ఒక ఈ హ్యాంగింగ్ ప్లాంట్ చూసినారు కదా, అది వచ్చేసరికి ఐకియాలో తీసుకున్నాను. అండ్ దాని పక్కన నేనే చేసిన పెయింటింగ్ ఒకటి కలర్ఫుల్గా ఉంటే అది యాడ్ చేశాను అనమాట. ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చేసరికి నర్సరీలో తీసుకున్నాము. నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో ఏవేవైతే చూపించానో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బై, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, యూ కెన్ జస్ట్ గో అండ్ పర్చేస్. సో అదనమాట వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యూ ఆల్ నో వాట్ టు డూ, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఫర్ నౌ.